మళ్ళీ అభ్యర్థుల్ని మార్చిన చంద్రబాబు, నామినేషన్లు అయ్యే వరకు ఇంతేనా? తెలుగుదేశం అభ్యర్థుల మార్పుపైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా అభ్యర్థుల మార్పుపైన జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. 5 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చుతూ నిర్ణయించారు. మరో 3 నియోజకవర్గాల్లోనూ మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. అనపర్తి సీటు విషయంలోనూ కొత్త ఫార్ములా తెర మీదకు వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు బి ఫారంలు ఇచ్చారు. ఎన్నికలపైన కీలక దిశానిర్దేశం చేశారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. చంద్రబాబు తాజా సర్వేల ఆధారంగా 5 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోటీలో ఉన్న అందరు అభ్యర్థులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి బి ఫారంలు అందచేయనున్నారు. అభ్యర్థుల మార్పు పైన కొద్ది రోజులుగా పార్టీలో చర్చ జరుగుతోంది. సర్వే నివేదికలు, స్థానిక సమీకరణాల ఆధారంగా ఈ మార్పులు చేస్తూ నిర్ణయించారు. అధికారికంగా 5 స్థానాలలో అభ్యర్థుల మార్పులు చేశారు. ఉండి స్థానం నుంచి ఇప్పటికే ప్రకటించిన రామరాజును తప్పించారు. ఉండి నుంచి టీడీపీలో చేరిన రఘురామరాజు పేరు ఖరారు చేశారు. ఆయన ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి నుంచి రామరాజునే కొనసాగించాలని అక్కడ ఆయన మద్దతుదారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో రామరాజు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది. అదేవిధంగా మాడుగుల అభ్యర్థిని మార్పు చేశారు. అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. పాడేరులో గిడ్డి ఈశ్వరికి సీటు దక్కింది. అక్కడ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఈశ్వరి సిద్ధమయ్యారు. తాజా మార్పుల్లో ఈశ్వరికి సీటు ఫైనల్ అయింది. మడకశిర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని మార్చారు. అక్కడ తొలిత కురుగొండ రామకృష్ణ కుమార్తెకు సీటు ప్రకటించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తిరిగి సీటును కురుగొండ రామకృష్ణకు కేటాయించారు. అదేవిధంగా దిందులూరు, తంబళ్లపల్లి అభ్యర్థులకు బి ఫారాలు పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. అనపర్తి వ్యవహారంపై క్లారిటీ వచ్చాక దిందులూరు, తంబళ్లపల్లి అభ్యర్థులకు బి ఫారాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిగా ఖరారైన రామకృష్ణారెడ్డి సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ తమ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో నల్లమిల్లి, కురుగొండ రామకృష్ణారెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే తంబళ్లపల్లి లేదా దేందులూరు బీజేపీకి ఇచ్చేలా చర్చ సాగుతోంది. ఇక ఈ సీటుపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.